ఆ వయసుల వ్యక్తులు కానీ స్టాఫ్లు తన వేలంటే ఇరవై రూపాయలు స్టాఫ్ ఉంటుంది. మాకు కూడా ఒకంత చాలా ఇబ్బందికర ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులలో చేసేది కానీ చేసేది ఏదైతే ఉందో వాళ్ళు దానికి పారేసేయడానికి ఖచ్చితంగా సామాన్యుడి యొక్క అడ్డు విడిచే విధంగా ఈ వ్యవహారం ఉందన్నా నమ్మి వాళ్ళు దాన్ని ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా మనమంతా కూడా ఇలా ముందుకు వెళ్తే ఇది తిరిగి ఎటు తిరిగి సామాన్యుడి యొక్క జోబికి చిల్లు పడే విధంగా ఉంది కనుక ఆ విధంగా జరగకోకుండా ముందుకు కొనసాగాలన్నప్పుడు మనం బార్ అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి సింగపూర్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏ వెంకటరాముడు మాట్లాడుతున్నాను. ఈరోజు చేస్తున్న దీక్షలు ఎందుకంటే ప్రజల కోసము కక్షిదారుల కోసం మేము తలపెట్టిన ఈ ఉద్యమం ఇది. ఈరోజు బార్ కౌన్సిల్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కక్షిదారులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఈ దీక్షను ప్రారంభించాము. బార్ కౌన్సిల్ వాళ్ళు స్టాంపు డ్యూటీని పెంచినారు. అది ఏ ఒక్కరి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళకు వాళ్ళుగా నియంతలుగా నిర్ణయాలు తీసుకొని ఆ బారన్నంతా కక్షిదారుల పైన దిద్దుతున్నారు. నేషనల్ వైడ్ రీలిటిగేషన్ కేసులు చేయాలా, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలా, న్యాయం డోర్ టు డోర్ డెలివరీ చేయాలా న్యాయాన్ని అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీసుకుంటున్న నిర్ణయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వాళ్ళు చేసి ఈ ఉద్యమాన్ని వారాన్ని ఫ్రీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కక్షిదారులు చేస్తూ ఉంటే ఈరోజు కక్షిదారులపైన భారాన్ని మోపుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వాళ్ళు. ఈ భారాన్ని తగ్గించడం కోసమై అనంతపూర్ బార్ అసోసియేషన్ నుంచి ఈరోజు మొట్టమొదటిసారిగా మేము ఈ ఉద్యమాన్ని తలపెట్టినాము. ఈ ఉద్యమానికి రాష్ట్రం నలుమూలల బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. అన్ని జిల్లాల వారు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు రేపటి నుంచి. కాబట్టి ఈ ఉద్యమానికి ప్రజలు, కక్షిదారులు, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ నాయకులు అతిథులుగా పాల్గొని మద్దతు తెలియజేసి ఈ బార్ కౌన్సిల్ వాళ్ళు వేసిన ఈ 20 రూపాయల స్టాంపులు ఏదైతే ఉందో అది ఎక్కువ పరిచయంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. ఈ ఉద్యమానికి అందరూ సహకరించవలసిందిగా ఈ మీడియా మూలకంగా అభ్యర్థిస్తున్నాము. ఈ ఉద్యమం గురించి ఈ రిలే దీక్ష అవకాశం కలిగిన కారణంగా